హాయ్ గాయస్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీ టెట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేటటువంటివి మనకి రిలీజ్ అవ్వబోతున్నాయి అని చెప్పి అదేవిధంగా మన మంత్రి బొత్స సత్యనారాయణ గారు మనకి డిఎస్సి కూడా ఖచ్చితంగా కండక్ట్ చేస్తాము మన గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేస్తుంది అని చెప్పి కూడా మనకి తెలియజేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్న టెట్కి సంబంధించి అదేవిధంగా మన ఏపీఎసీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తున్నారు ఇంత షార్ట్ టైంలో ఎలా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి టోటల్ వివరాలు అయితే వీడియో అందిస్తాను కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గాయస్ ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి ఓకే రైట్ ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ఓకేనా వచ్చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్ డిఎస్సీ పరీక్ష నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ అయితే గవర్నమెంట్ ఇచ్చేసింది ఓకేనా ఈ నెల ఇరవై ఐదో తేదీన మనకి టెట్ ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం నుండి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు మనకు వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మన డిఎస్సికి సంబంధించి ఎక్కడ మనం ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నాం ఎక్కడ రాయాలనుకుంటున్నాం లోకల్ నాన్ లోకల్ ఏ కేటగిరీ దానికి సంబంధించి టోటల్ మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇరవై ఐదు సాయంత్రం నుంచి ఇరవై ఏడు వరకు మనకైతే ఇస్తారు ఓకేనా మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి మన హార్డ్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్పి కూడా ప్రాథమికంగా అయితే నిర్ణయించారు మన బొత్స సత్యనారాయణ గారు కావున అభ్యర్థులు అందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా డిఎస్సి పరీక్షలు ఎట్టి పరిస్థితులను వాయిదా పడవు అనేటటువంటి ఈ యొక్క మాటని మీ మైండ్లో ఫిక్స్ అయితే చేసేసుకోండి మైండ్ సెట్ ఏదైతే చేంజ్ చేసుకున్నారో అది మైండ్ సెట్ నుంచి ఇప్పుడు డిఎస్సి జరుగుతుందనేటటువంటి ఆ మూడ్లో అయితే వచ్చేసేయండి అండి ఓకేనా రైట్ ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే మనకు ముఖ్యంగా ఈరోజు వ్యక్తి ఒక వ్యక్తి బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడడం జరిగింది రేపు సోమవారం రోజు ఓకేనా టుమారో ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ అయితే చేస్తుందని చెప్పి కూడా చెప్పారు ఓకేనా జరుగుతుందా సార్ అని చెప్తే ప్రస్తుతం మాత్రం జరుగుతుంది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు తెలియజేశారండి ఇక మాకు డేసీ పోస్ట్ కావాలి అని చెప్పి అనుకునే అభ్యర్థులు మాత్రము మెయిల్స్ మాత్రము వేలల్లో పోతేనే రేపు జరిగేటటువంటి ఆ యొక్క మీటింగ్లో డిక్లేర్ అయితే చేసేస్తారు ఎన్నికల కమిషనర్ వారు కాబట్టి పెట్టాలా వద్దా అనే దానికి సంబంధించి మీకు ఒకవేళ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి అనుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ కంటిన్యూ చేయండి సార్ అని చెప్పి మేలు పెట్టండి లేదు మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి మాకు ఇంకా టైం కావాలి అని చెప్పి అనుకునే అభ్యర్థులు మీరు మైల్స్ అయితే వేళల్లో పెడితేనేనండి ఓకేనా అప్పుడే పోస్ట్పోన్ అవుతుంది లేకపోతే ఏమి కాదు పెద్ద గవర్నమెంట్ షెడ్యూల్ పరంగా ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఓకేనా ఇరవై ఎనిమిది నుంచి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు ఇస్తున్నాం కదా అని చెప్పి కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా మనకి వచ్చేసింది కాబట్టి మరికొద్ది సేపట్లో మీకు కూడా అఫీషియల్గా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి గాయస్ ఓకేనా ఇన్ఫర్మేషన్ అయితే యాన్నింగ్ చేస్తున్నాడు ఇవన్నీ అవసరం లేదని మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి ప్రిపేర్ అయిపోండి మాకు వద్దనుకున్నట్లయితే మీరు మెయిల్స్ అయితే పెట్టుకోండి వాళ్ళకి ఓకే రైట్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అలఫీ ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేయండి గాయస్ పది మంది షేర్ చేయండి గుడ్ న్యూస్ని ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫీ